కూపన్ యాస్పిరెన్స్ కోసం టీషర్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము మధ్యయుగాల విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో భాగంగా భారతదేశంలో ఎటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ జరిగిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం గత వీడియోలలో మనం ఆల్రెడీ ప్రాచీన యుగాలలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగింది అదేవిధంగా మధ్యయుగాల విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో భాగంగా ఈజిప్టు నాగరికతకు సంబంధించి గ్రీకు నాగరికతలు మెసపటోమిన్ నాగరికతలు రోమన్ నాగరికతలు అదేవిధంగా చైనా నాగరికతలకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం మరి ఈ వీడియోలో మనము భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మరో రకంగా దీన్ని విజ్ఞాన శాస్త్రానికి భారతీయులు చేసినటువంటి కృషిని గురించి వివరించండి అనే ఓరియంటేషన్లో కూడా అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా మరి ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి చూస్తే విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చెప్పాలంటే అత్యంత ప్రాచీనత కలిగి నేటికి ఉనికిలో ఉన్నటువంటి నాగరికతలుగా మనకు చైనా నాగరికత మరియు భారతీయ నాగరికతలు కనిపిస్తూ ఉన్నాయి మిగిలినటువంటి నాగరికతలు కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోగా నేటికి తమ యొక్క ఉనికిని కొనసాగించుకుంటున్నటువంటి నాగరికతలుగా మనకు చైనా మరియు భారతీయ నాగరికతలు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ క్రమంలో ప్రాచీన కాలం నుంచి చూస్తే ఏ విధమైనటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇండియాలో రావడం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూస్తే ఇది ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి సంబంధించి మన ముందు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉండడం అనేది జరిగింది రంగాల వారీగా చెప్పుకోవాల్సి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఏ విధమైనటువంటి వినూత్న ఆవిష్కరణలు వచ్చాయో కంప్యూటర్ రంగంలో కావచ్చు స్పేస్ సెక్టార్లో కావచ్చు అణు సెక్టార్లో కావచ్చు ఇలా రోబోటిక్ టెక్నాలజీ నానో టెక్నాలజీ ఇలా రంగాల బారీగా వచ్చేటటువంటి అభివృద్ధిని మనము ఒక కాలక్రమంలో రాసుకుంటూ పోయినట్లయితే ఆధునిక యుగంలో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను ఒక క్వశ్చన్గా కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ను అభ్యర్థులే స్వయంగా రాసుకోగలిగేటటువంటి వీలున్నటువంటి దృష్ట్యా మనము మధ్యయుగాల కాలం నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి భారతీయ నాగరికతలో ఏ విధంగా ప్రతిఫలించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధ్యయుగంలో భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం ప్రపంచ నాగరికతలలో సంస్కృతి కావచ్చు విజ్ఞాన శాస్త్రం కావచ్చు సాంకేతిక శాస్త్రాలు కావచ్చు ఒకదానితో ఒకటి సన్నిహిత అంతర్గత సంబంధం కలిగి ఉండేటటువంటి ఒక అరుదైనటువంటి సందర్భము భారతీయ సాంప్రదాయంలో కనిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ సంస్కృతిలో భాగంగా ఆహార్యము కావచ్చు అంటే వేసుకునేటటువంటి వస్త్రధారణ కావచ్చు ఆహారపు అలవాట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు సో ఇక్కడ కట్టుబాట్లు అదేవిధంగా నివాసపరమైనటువంటి అంశాలు అన్నీ కూడా మనకు ఒక దేశం యొక్క లేదా నాగరికత యొక్క సంస్కృతిగా పరిగణిస్తున్నటువంటి దృష్ట్యా వీటిలలో కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అదేవిధంగా సాంకేతిక పరమైనటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలను పరిశీలించడం ద్వారా వచ్చినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిజ జీవితంలో ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకునేటటువంటి సదుద్దేశంతో వచ్చినటువంటి ఒక అభివృద్ధిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అంటే ప్రకృతిపరమైనటువంటి అంశాలను పరిశీలించడం ద్వారా మనిషి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానం ఏదైతే ఉందో వాటిని ప్రకృతిని లాభదాయకంగా మలుచుకునేటటువంటి దృష్ట్యా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ పద్ధతులన్నీ ప్రక్రియలన్నీ మనకు విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలుగా పరిగణించడం జరుగుతుంది సో వీటిని ఆధారంగా చేసుకొని మరికొన్ని కొత్త పద్ధతులు కావచ్చు వినూత్నమైనటువంటి పరికరాలను కావచ్చు తయారు చేసినట్లయితే అది సాంకేతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తున్నాం కాబట్టి ఇవి మూడు కూడా కలగలిపి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయము మనకు భారతీయ నాగరికతలో కనిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే భారతీయ విజ్ఞానవేత్తలు తమకున్నటువంటి నికరమైనటువంటి ఆలోచనలు అదేవిధంగా సునిశ్చితమైనటువంటి పరిశీలనలతో విజ్ఞాన శాస్త్రాలను మరింత అభివృద్ధి పరిచినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఆధునిక కాలం వరకు కూడా మానవుడు చేసేటటువంటి సునిశ్చితమైనటువంటి పరిశీలన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలక్రమంలో మరిన్ని కొత్త సాంకేతికతలుగా పరిణామం చెందినటువంటి క్రమంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించాలి ఈ తరహా అభివృద్ధి వేదకాలం నుండి మొదలుకొని పద్దెనిమిదవ శతాబ్దం వరకు కొనసాగుతూనే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఎప్పుడైతే బ్రిటీషు వారి రాక భారతదేశంలో ప్రారంభమైందో వారి యొక్క దురుద్దేశపూర్వకమైనటువంటి దురహంకారపూర్వకమైనటువంటి పరిపాలనలో భారతీయ విజ్ఞానం మొత్తం కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో వారు ఇక్కడ విద్యా వ్యాప్తికి కావచ్చు విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి అంశాలలో ఎటువంటి ఆసక్తిని కనిపించ కనబడనీయకుండా భారత పౌరులను అణిచివేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు తద్వారా పద్దెనిమిదవ శతాబ్దం వరకు అద్భుతమైనటువంటి ప్రగతిని నమోదు చేసుకున్నటువంటి విజ్ఞాన శాస్త్రము పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత ప్రగతి కొంత కుంటుబడినట్లుగా మనం గమనించాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రంతో కంపేర్ చేస్తే వేద విజ్ఞాన శాస్త్రం అనేది కొంత విభిన్నంగా ఉంటున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే వర్షాలు కురవాల్సినటువంటి సందర్భంలో వరుణయాగం వంటి వాటిని వీరు నిర్వహించినట్లుగా మనకు చరిత్ర అనేది చెప్తుంది మరి దీన్నే మనము ప్రస్తుతము మధనం వంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మేఘాలలోకి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ని చల్లడం ద్వారా అక్కడ కృత్రిమ వర్షాలకు సంబంధించినటువంటి భావనలు మనం చూస్తూనే ఉన్నాం మరి ఇవన్నీ కూడా ఆనాటి వేద కాలంలోనే వెలుగులోకి వచ్చినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే వేదాలలోని విషయాలు ప్రముఖంగా మనకు మతపరమైనవిగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఆనాటి ఆలోచన పరులు విజ్ఞానవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరు విశ్వం యొక్క ఆవిర్భావానికి ఏ దైవము కారణం కాదని విశ్వము ఏర్పడడంలో ఏ దైవ కార్యాలు లేవని ఇందుకు ఆదిమ పదార్థము లేదా కొన్ని రకాలైనటువంటి మూల పదార్థాలు కారణమని వీరు వివరించడం అనేది జరిగింది తద్వారా ప్రాచీన కాలంలో మానవుడు ప్రకృతిపరమైనటువంటి శక్తులన్నింటికి కూడా దైవత్వాన్ని ఆపాదించి అక్కడ ప్రకృతి శక్తులకు లోబడి నివసిస్తూ ఉండగా ఇక్కడ కాలక్రమంలో అటువంటి ఏర్పాట్లకు దైవత్వము కారణం కాదు అవి ఒక నిర్దిష్టమైనటువంటి మూల పదార్థం ఆధారంగా ఉద్భవించాయని అదేవిధంగా ప్రకృతిలోని మార్పులకు కారణమవుతూ తను ఏ మార్పులకు గురికానటువంటి పదార్థంగా పరమాణువుల వంటివి ఏ ఉన్నాయి సృష్టిలో అనేటటువంటి అంశాలను అనేకమైనటువంటి నాగరికతలలో బలపరచడం అనేది జరిగింది భారతీయ నాగరికతలో సైతం పరమాణువులే ప్రకృతి ఏర్పాటుకు మూలమని ప్రకృతిలోని మార్పులకు సైతము ఈ పరమాణుతత్వమే కారణం అనేటటువంటి అంశాలు ప్రగాఢంగా విశ్వసించడం అనేది జరిగింది ఇక్కడ భారతీయ తత్వశాస్త్రం యొక్క పుట్టుక ఫిలాసఫీ ఏదైతే ఉందో ఈ ఫిలాసఫీ యొక్క పుట్టుక అనేది వేదాలలో ఉన్నట్లుగా ఒక భావన అనేది కలగడం జరిగింది ముఖ్యంగా చూస్తే ప్రతి దృగ్విషయం వెనకాల ఉన్నటువంటి హేతువులకు సంబంధించినటువంటి అంశాలను ఆలోచించడం అనేది తత్వశాస్త్రంలో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశంగా చూస్తూ ఉన్నాం ఈ భావన విశ్వసృష్టికి సంబంధించినటువంటి విషయాలను వాస్తవిక దృక్పథంతో చూడడానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే వర్షం రావడానికి వరుణదేవుడి యొక్క అనుగ్రహం కారణమని ప్రాచీన వరుణ దేవుడి యొక్క అనుగ్రహం కారణమని ప్రాచీన మానవుడు విశ్వసించగా ఇది కేవలము నీటి చక్రంలో అంటే వాటర్ సైకిల్ అనేటటువంటి ఒక ఫిజికల్ ఫినామినాలో భాగంగా న్యాచురల్గా సంభవించేటటువంటి ఒక దృగ్విషయంగా ప్రస్తుతం మనం వివరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంద్రధనుసుకు సంబంధించి చూస్తే అనేక భౌతికపరమైనటువంటి అంశాలు ఇందులో కారణమవుతూ ఉన్నాయని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి భావనల ఆధారంగానే ప్రకృతిలో అనేకమైనటువంటి దృగ్విషయాలు ఏర్పడుతున్నాయని వివరించడం జరిగింది తత్వశాస్త్రానికి సంబంధించిన అంశాలలో భాగంగా అదేవిధంగా చూస్తే ఉపనిషత్తులు అనేటటువంటివి కూడా పూర్తి ఆధ్యాత్మిక పరమైనటువంటివి కాగా ఇవి ప్రకృతి స్వరూప శాస్త్రానికి వ్యతిరేకంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది సో అంటే ఇక్కడ అవి ఆధ్యాత్మిక పరమైనవి మరియు ప్రకృతి స్వరూప శాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఇక్కడ ప్రకృతిని మరి ఈ రకమైనటువంటి కోణాలలో వాస్తవిక దృక్పథంతో పరిశీలించినటువంటి బృహస్పతి కావచ్చు శుక్రుడు కావచ్చు ఉద్ధాలకుడు వంటి వ్యక్తులను సైతము ఉపనిషత్తులలో వివరించడం మూలంగా ఇది వాస్తవికతకు సైతం కొంత పెద్దపీట వేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది దైవత్వపరమైనటువంటి అంశాలలో భాగంగా ఉపనిషత్తులను చూస్తూ ఉంటాం వాస్తవిక కోణంలో ఈ ప్రకృతి యొక్క మార్పులకు కారణమైన అంశాలను వివరించే క్రమంలో పరిశోధన చేసినటువంటి బృహస్పతి శుక్రుడు ఉద్ధాలకుడు వంటి వ్యక్తులను సైతము ఇక్కడ ఉపనిషత్తులలో వివరించడం అనేది జరిగింది ఈ క్రమంలో చూస్తే విశ్వము భౌతికపరమైనదని ఇది దైవపరమైనటువంటి అంశం కాదని అదేవిధంగా మూలధాతువులతో ఇక్కడ మనకు పంచభూతాలు అనేవి కాలక్రమంలో వివరించడం జరిగింది మరి ఇలా చూస్తే ప్రాచీన కాలంలోనే వీటికి సంబంధించినటువంటి మూల కారణాలకు సంబంధించినటువంటి అంశాలను ఉద్ధాలకుడు వివరించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి అంటే ఇతమిద్దంగా ఇవే కారణమని చెప్పకపోయినా కూడా సారూప్యత ఉన్నటువంటి దృష్ట్యా మూల కారణాలకు సంబంధించినటువంటి విశేష పరిశోధనలు చేసిన వ్యక్తులుగా వీరు వేదకాలం నుంచే వెలుగులోకి వచ్చినటువంటి అంశం ప్రశంసనార్హం ఈ తాంత్రిక సాంప్రదాయంలో భాగంగా వీరు మానవ శరీరం అనేది అదేవిధంగా ఆత్మ అనేది అభిన్నము అంటే ఇక్కడ భిన్నము అంటే వేర్వేరు అనేటటువంటి వాదన వస్తుంది కానీ శరీరము ఆత్మ రెండు ఒకటే అని అదేవిధంగా శరీరాన్ని ప్రకృతి అందించినటువంటి వరంగా వీరు భావించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే మొత్తం విశ్వం యొక్క సూక్ష్మ రూపమే అంటే విశ్వమంతా కూడా మానవ రూపంలోనే ప్రధానంగా ప్రతిఫలిస్తుంది అని ఈ మానవ శరీరం అనేది విశ్వం యొక్క సూక్ష్మ రూపం అని ఈ తాత్విక సాంప్రదాయాల యొక్క వాదనగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా చూస్తే విశ్వం సైతము స్త్రీ మరియు పురుషుల యొక్క మూలతత్వాల సంయోగ ఫలితంగా మనం ఇక్కడ గమనించవచ్చు భారతీయ తాత్విక తాంత్రిక సాంప్రదాయంలో ముఖ్యంగా గమనిస్తే చైనా సాంప్రదాయంలో కూడా ఇటువంటి వాదనే కనిపిస్తుంది వీరు రూపొందించినటువంటి ఇన్ యాంగ్ థీరీ అనేటటువంటిది మనం గతంలో నేర్చుకున్నాం దీని ప్రకారము స్త్రీపరమైనటువంటి అంశాలకు పురుషపరమైనటువంటి ప్రకృతి రూపాలకు మధ్య ఉండేటటువంటి సంయోగం ఫలితంగా ప్రకృతి పరిణామక్రమం చెందింది అనేటటువంటి అంశాలను చైనా సాంప్రదాయంలోనూ చూస్తున్నాం అదేవిధంగా భారతీయ సాంప్రదాయంలోనూ చూస్తున్నాం మరి ఇటువంటి అమెరికా ఏ ఇతర సాంప్రదాయాలలో కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ రకంగా చూస్తే భారతదేశంలో ఇక్కడ రూపొందినటువంటి తాంత్రిక సాంప్రదాయం అనేది వైజ్ఞానిక శాఖలను అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు కాలక్రమంలో మానవుడు చేసినటువంటి ప్రకృతి పరిశీలనలే ప్రముఖంగా చూస్తే యాంత్రిక శాస్త్రంగా అదేవిధంగా జంతు శాస్త్రంగా వృక్ష శాస్త్రంగా పరిణామక్రమం చెందినటువంటి క్రమాలు మనం చూసినాం అదేవిధంగా శరీర ధర్మశాస్త్రాలు శారీరక నిర్మాణ శాస్త్రాలు వీటి నుంచి ఔషధ శాస్త్రాలు సైతం వెరుగులోకి వచ్చినటువంటి అంశాలు మన అందరికీ తెలిసిందే కాలక్రమంలో వైద్యశాస్త్రం సైతం అభివృద్ధి చెందింది ఇటువంటి అన్ని రకాలైనటువంటి వైజ్ఞానిక శాఖలను అభివృద్ధి చేయడంలో తాంత్రిక సాంప్రదాయం ఉపయోగపడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది గూఢ విద్యతో అంటే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితులలో ఉంటుంది అదేవిధంగా మూఢ ఆచారాలతో ఉన్నటువంటి ఈ తాంత్రిక విద్య ఏదైతే ఉందో కాలక్రమంలో ఇది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సైతం గణనీయమైనటువంటి కృషి చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ తాంత్రిక సాంప్రదాయం ప్రకారము విశ్వ ఆవిర్భావానికి సంబంధించి రెండు రకాలైనటువంటి భావనలు పరచడం అనేది జరిగింది దీంట్లో తాంత్రిక సాంప్రదాయం నుండి వెలుగు చూసినటువంటి సాంఖ్య దర్శనం ప్రకారం చూస్తే తొలుత విశ్వానికి మూలం ప్రకృతి అని వివరించడం జరిగింది తదుపరి కాలంలో వీరే దీనిని కొంచెం ఆధునికీకరించి మాడిఫై చేసి ప్రకృతి మరియు పురుషుడు రెండూ కూడా విశ్వానికి కారణభూతాలు అని మనకు సాంఖ్య దర్శనం అనేటటువంటిది వివరించడం జరిగింది అదేవిధంగా చూస్తే కణాదుడు స్థాపించినటువంటి వైశేషిక దర్శనం ఏదైతే ఉందో ఇది భౌతికము అర్ధభౌతికము అయినటువంటి ఏడు తత్వాల పరంగా అంటే ఇది పంచభూతాలకు మరి రెండు అంశాలను కలిపి ఈ ఏడు తత్వాల ఆధారంగా విశ్వము ఆవిర్భవించింది అనేటటువంటి అంశాన్ని వివరించడం జరిగింది ఇక్కడ కణాదుడు ఏర్పరిచినటువంటి వైశేషిక దర్శనం సైతము పరమాణు సిద్ధాంతాన్ని బలపరిచినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అంటే విశ్వము ఏర్పాటు కావడానికి పరమాణువులే మూలమని అదేవిధంగా విశ్వంలో జరిగేటటువంటి ప్రతి భౌతిక మార్పుకు సైతము ఇక్కడ పరమాణువులే మూలకర్తలుగా ఉంటున్నాయనేటటువంటి పరమాణు సిద్ధాంతాన్ని ఇది బలపరచడం జరిగింది అలా చూస్తే భారతీయులు విజ్ఞాన శాస్త్రానికి చేసినటువంటి కృషి అనేది ప్రముఖంగా ఖగోళ శాస్త్రంలో మరియు వైద్య శాస్త్రంలో కనిపించేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇదే రకమైనటువంటి ఖగోళ శాస్త్ర అధ్యయనాలు మరియు వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ కూడా మనకు వేదాంగాలలో సైతం కనిపిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు వీటితో పాటుగా అంటే ఖగోళ శాస్త్రము వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వీరు భౌతిక రసాయన శాస్త్రాల్లో సైతం తమవైనటువంటి పరిశీలన చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా వేటకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ప్రాచీన మానవుడు ఆహార సంపాదన కోసం వేట మీద అధికంగా ఆధారపడినట్లుగా మనకు తెలుసు వీటికి సంబంధించి రాతి పనిముట్లతో కావచ్చు కర్రతో కావచ్చు లోహాలతో కావచ్చు పనిముట్లను తయారు చేసి వేట చేసేటటువంటి క్రమంలో వేటాడేటటువంటి క్రమంలో యాంత్రిక శాస్త్రం వెలుగులోకి వచ్చినట్లుగా మనం గమనించాం మరి యాంత్రిక శాస్త్రం అనేది భౌతిక శాస్త్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక అధ్యాయంగా ఉంది అదేవిధంగా ఇనుముకు సంబంధించినటువంటి ఉపయోగాలు పెరిగేటటువంటి క్రమంలో లోహ సంగ్రహణ శాస్త్రం వెలుగులోకి వచ్చినట్లుగా మనం గమనించాం మరి లోహ సంగ్రహణ శాస్త్రం సైతము రసాయన శాస్త్రంలో అత్యంత కీలకమైనటువంటి విభాగంగా ఉంది తొలుత వచ్చినటువంటి రాగి యుగం కావచ్చు తర్వాత అభివృద్ధి చెందినటువంటి కంచు యుగం కావచ్చు కాలక్రమంలో తదుపరి వచ్చినటువంటి ఇనుపయుగం వీటన్నిటి ఆవిష్కరణల దృష్ట్యా లోహ సంగ్రహణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత అనేది మనకు ప్రాచీన యుగాల నుంచి మధ్య మధ్యయుగాల వరకు ఏ విధంగా ఉందో మనము గతం వీడియోలలో పరిశీలించాం సో అదేవిధంగా చూస్తే మనకు ఖగోళ శాస్త్రానికి సంబంధించి కూడా అనేక అధ్యయనాలు జరగడం చూడవచ్చు భారతీయ నాగరికత కాలంలో ముఖ్యంగా చూస్తే జ్యోతిష్యము మరియు ఖగోళ శాస్త్రాల మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ గ్రహాల వంటి ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రభావము మానవ జీవనం ప్రారంభమైన నాటి నుంచి అంటే మానవుడు జన్మించిన నాటి నుంచి తను మరణించేటటువంటి వరకు కూడా తన యొక్క జీవితంలోని ప్రతి సంఘటనను గ్రహాలుగా పరిగణించేటటువంటి ఖగోళ వస్తువులు ప్రభావితం చేస్తాయనేటటువంటి నమ్మకం ఆధారంగా జ్యోతిష్యం అనేది అభివృద్ధి చెందడం జరిగింది మరి ఈ ఖగోళ వస్తువుల యొక్క ప్రభావాలను అధ్యయనం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మరింత మెరుగుపరచడం కోసము అదే మనకు రాను రాను ఖగోళ శాస్త్రంగా అభివృద్ధి చెందినట్లుగా మనం చెప్పుకున్నాం ఈ క్రమంలో చూస్తే భారతీయులు చేసినటువంటి ఈ ఖగోళ పరిశోధన అనేది మూడు రకాలుగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు దీంట్లో మొదటిది సిద్ధాంతము ఇది మనకు ఖగోళ శాస్త్ర అధ్యయనాలకు సంబంధించినటువంటి విషయాలను వివరిస్తుంది తరువాత సంహిత ఇది సమాజానికి సంబంధించినటువంటి భవిష్యత్ సంఘటనలను జోషం చెప్పడం ఒక రకంగా సమాజంలో జరిగేటటువంటి భవిష్యత్ కార్యక్రమాలను కార్యకలాపాలను వివరించేటటువంటి ఒక అధ్యాయంగా మనకి ఇక్కడ సంహిత అనేది కనిపిస్తుంది అదేవిధంగా చూస్తే వ్యక్తులకు సంబంధించినటువంటి భవిష్యత్ దర్శనం చేసే క్రమంలో దాన్ని మనము హోరా అని పిలుస్తాము అంటే సిద్ధాంతము సంహిత మరియు హోరాలు అనేటటువంటివి భారతీయ ఖగోళ పరిశోధన అందించినటువంటి మూడు రకాల అధ్యయనాలుగా మనకి ఇక్కడ తెలుస్తుంది సమాజానికి సంబంధించినటువంటి జోషం చెప్పడం సంహిత కాగా వ్యక్తులకు సంబంధించినటువంటి భవిష్యత్ దర్శనం చేయడం అనేది హోరా యొక్క ప్రాథమిక విధిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ భారతీయ ఖగోళ శాస్త్రంలో ఇక్కడ జ్యోతిష్యపరమైనటువంటి అంశాలను మరింత మెరుగుపరిచేటటువంటి క్రమంలో ఖగోళ శాస్త్రం అభివృద్ధి చెందినట్లుగా చెప్పుకుంటూనే ఉన్నాం ఖగోళ శాస్త్రంలో కీలకమైనటువంటి కెప్లర్ వంటి ప్రముఖులు జ్యోతిష్యులుగా ఉండడమే దీనికి సంబంధించినటువంటి ప్రధాన ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే మతాధికారుల ఆధిపత్యం నుంచి మొదలుకొని ఇక్కడ శాస్త్రం ప్రముఖంగా మతాధికారుల ప్రభావం అనేది ప్రాచీన కాలంలో ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించి శాస్త్రానికి సంబంధించి వారి యొక్క ప్రభావం అనేది గణనీయంగా ఉంది మరి అటువంటి ప్రభావాల నుంచి ఈ జ్యోతిష్యులు అభివృద్ధి పరిచినటువంటి ఖగోళ శాస్త్రాన్ని నమ్మే వరకు మానవుడి యొక్క జీవన పరిణామ క్రమం అనేది చెందడం జరిగింది ఈ క్రమంలో చూస్తే ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యజుర్వేదంలో కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా చూస్తే లగధుడు అనేటటువంటి వ్యక్తి వేదాంగ జ్యోతిష్యం అనేటటువంటిది రచించడం జరిగింది మరిది వేదకాలంలో ఆవిర్భవించినటువంటి జ్యోతిష్య శాస్త్ర పరమైనటువంటి అంశాలుగా మనం చూడవచ్చు సో ఇక్కడ భారతీయ ఖగోళ శాస్త్రంలో కనుక మనం గమనిస్తే ఐదురు విభిన్నమైనటువంటి పద్ధతులు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి దీంట్లో మొదటిదిగా బ్రహ్మ సిద్ధాంతము పౌలిష సిద్ధాంతము రోమక సిద్ధాంతము వశిష్ట సిద్ధాంతము మరియు సౌర సిద్ధాంతం వంటివి మరి వీటికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలను సైతము భారతీయ విజ్ఞానవేత్తలు చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు మరి పైన పేర్కొన్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి మిహిరుడు తన యొక్క గ్రంథంలో విమర్శనాత్మకంగా చర్చించినట్లుగా అంటే దాంట్లోని లోటుపాట్లను కావచ్చు లాభ నష్టాలను గురించినటువంటి చర్చ జరిపినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు దీనికి వరాహమిహిడు కర్తగా మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా బ్రహ్మ సిద్ధాంతాన్ని పునరుద్ధరించినటువంటి ఆర్యభటుడు ఆర్యభట్టీయము అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది సో ఈ ఆర్యభట్టీయము ఏంటిది అంటే బ్రహ్మ సిద్ధాంతాన్ని రీడిఫైన్ చేసినటువంటి ఒక సిద్ధాంతంగా మనకు కనిపిస్తుంది ఆర్యభట్టీయం సో ఇక్కడ భూమి నుండి గ్రహాలకు మధ్య ఉన్నటువంటి వివిధ దూరాలు వాటి గోలీయ అంటే వృత్తాకార లేకపోతే గోళాకార గమనాలకు మధ్య ఉండేటటువంటి తేడాలకు కారణము భూకేంద్రక సిద్ధాంతం అని ప్రకటించడం జరిగింది విశ్వ ఆవిర్భావానికి సంబంధించినటువంటి తొలి సిద్ధాంతంగా మనకు భూకేంద్రక సిద్ధాంతం అనేది కనిపిస్తుంది మరి దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను బేరీజు వేసుకునే తర్వాత సూర్యకేంద్రక సిద్ధాంతం ఆవిర్భించడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే మనకు ఉన్నటువంటి బ్రహ్మ సిద్ధాంతం సైతము భూకేంద్రక సిద్ధాంతాన్ని బలపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ ఈ భూకేంద్రక సిద్ధాంతానికి సంబంధించినటువంటి భావనలను బ్రహ్మగుప్తుడు బలపరిచినట్లుగా అదేవిధంగా ఆర్యభటుడు కావచ్చు వరాహమిహురుడు కావచ్చు భాస్కరాచార్యుడు కావచ్చు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచినట్లుగా మనం ఇక్కడ గమనించాలి ముఖ్యంగా చూస్తే భూకేంద్రక సిద్ధాంతం కావచ్చు సూర్య కేంద్రక సిద్ధాంతం కావచ్చు ప్రాథమికంగా ఇవి వృత్తాకార కక్షల యొక్క భావనను బలపరిచినట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు అయితే ఈ వృత్తాకార కక్షల్లో ఉన్నటువంటి భావనను వేల సంవత్సరాల తర్వాత కెప్లర్ మరియు న్యూటన్ వంటి వారు సవరించినట్లుగా మనం ఇక్కడ చరిత్ర క్రమంలో గమనించవచ్చు వీరు ఈ వృత్తాకార కక్షలకు బదులుగా దీర్ఘ వృత్తాకార కక్షల యొక్క భావనను అందించి ఈ విశ్వ ఆవిర్భావానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను సమూలంగా మార్చివేసినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా గ్రహణాలు ఏర్పడేటటువంటి కాలాలు భూపరిమి భూపరిధికి సంబంధించినటువంటి గణాంకాలను సైతము ఖచ్చితంగా లెక్కించడం అనేది మనకు ప్రాచీన కాలం నుంచే భారతీయ నాగరికతలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే గ్రహణాలు ఏర్పడేటటువంటి కాలాలను ముందుగానే గ్రహించి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను సైతం అక్కడ సూచించేటటువంటి క్రమం మనందరికీ తెలిసిందే అవి ఈనాటికి కూడా వినియోగంలో ఉన్నటువంటి సంగతి మనం గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ గణిత శాస్త్రంలో భారతీయులు చేసినటువంటి కృషిని గనక మనం ఒకసారి గమనించి గమనిస్తే ఖగోళ శాస్త్ర పరిశోధనలకు ప్రధానమైనటువంటి పనిముట్టుగా వీరు గణిత శాస్త్రాన్ని భావించారు తద్వారా ఖగోళ శాస్త్ర పరిశోధన కాస్త గణిత శాస్త్ర ఆవిర్భావానికి అభివృద్ధికి దారితీసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు వీటన్నిటి యొక్క కృషి ఫలితంగా గణిత శాస్త్రం మరింత అభివృద్ధి చెందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో భాస్కరాచార్యుడు త్రికోణమితీయ గణన పద్ధతులను పేర్కొనడం అనేది జరిగింది అంటే ఏ రెండు సుదూరంలో ఉన్నటువంటి వస్తువుల మధ్య దూరాన్నైనా సరే మనము త్రిభుజాకార పద్ధతిలో వాటి యొక్క దూరాన్ని కొలిచేటటువంటి క్రమం మనందరికీ తెలిసిందే అటువంటి గణన పద్ధతులు సైతం మనకు ప్రాచీన కాలంలోనే అభివృద్ధి చెందడం ప్రశంసనార్హం ఇక్కడ కలన గణితంలో క్యాల్కులస్లో సైతము తనకు భాస్కరాచార్యునికి ప్రవేశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే క్షేత్ర గణితము మెన్జురేషన్లో తప్పించి మిగిలినటువంటి అన్ని గణిత పద్ధతుల్లో భారతీయులకు విశేషమైనటువంటి ప్రతిభ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ప్రాథమికంగా చూస్తే గుడి గోపురాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆ మడుల యొక్క ఆకారాలకు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు కేవలం ఆకారాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల వీరికి అవగాహన ఉంది కానీ క్షేత్ర గణితానికి సంబంధించినటువంటి లోతైన అంశాల పట్ల వీరికి అవగాహన ఉన్నట్లుగా కనిపించదు సో భౌతిక శాస్త్రానికి సంబంధించి చూస్తే పరమాణు సిద్ధాంతంలో భారతీయులు విశేషమైనటువంటి కృషి చేసినట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే పదార్థం యొక్క ప్రాథమిక రూపము స్థూలంగా చెప్పాలంటే అది పరమాణు రూపంలో ఉంటుందనేటటువంటి అంశం మనందరికీ తెలిసిందే ఇక్కడ ఒక పదార్థం యొక్క అతి సూక్ష్మమైనటువంటి భాగంగా అంటే విభజించడానికి వీలు లేనటువంటి భాగంగా మనకు ఒక పరమాణు అనేది కనిపిస్తుంది మరి ఈ పరమాణు సిద్ధాంతానికి సంబంధించి కూడా భారతీయుల యొక్క కృషి విశేషమైనదిగా కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే ప్రపంచ భౌతిక నిర్మాణాన్ని ప్రాచీన భారతదేశ పరమాణు సిద్ధాంతాలు సైతం విశదీకరించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ సిద్ధాంతాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సిద్ధాంతాలతో ఏకీభవిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఆనాడు వారు చేసినటువంటి పరమాణు సంబంధమైనటువంటి అంశాలే ఇక్కడ మనకు ఆధునిక కాలంలోని పరమాణు సిద్ధాంతాలుగా వెలుగులోకి వచ్చినటువంటి సంగతి ప్రస్తావనార్హం అదేవిధంగా చూస్తే వస్తువులు కొంత నిర్దిష్ట ఎత్తు నుండి కిందికి పడడం అదేవిధంగా గ్రహ గమనాలను గురించి వివరించేటటువంటి క్రమంలో భాస్కరుడు అనేటటువంటి వాడు గురుత్వాకర్షణ మరియు భారం వంటి విషయాలను వివరించడం అనేది జరిగింది భూమి ఒక సహజ అయస్కాంతమని దీనికి సైతము ఆకర్షించేటటువంటి గుణముందని వారు గుర్తించడం జరిగింది మరి ఈ ఆకర్షణ బలం ప్రభావం వల్లనే వస్తువుల మీద పనిచేసేటటువంటి ఒక ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి బలంగా మనం పరిగణిస్తూ ఉన్నాం మరి ఇటువంటి అంశాలను ప్రాచీన కాలంలోనే మన భారతీయ శాస్త్రవేత్తలు వివరించిన క్రమంలో వేల సంవత్సరాల తర్వాత న్యూటన్ మహాశయుడు అందించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అంటే తరతరాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి విజ్ఞాన శాస్త్రము మరింత విభిన్నమైనటువంటి పద్ధతులలో ఖచ్చితంగా అంటే గతంలో ఉన్నటువంటివి కేవలం సిద్ధాంతపరమైనటువంటి అంశాలనండి వీటిని రుజువు చేసేటటువంటి క్రమంలో ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం అనేది వెలుగులోకి రావడం అనేది జరిగింది మరి వీటిని ప్రయోగాత్మకంగా రుజువుపరిచినటువంటి వారి పేరు మీదుగానే ఆ సిద్ధాంతాల యొక్క ప్రాధాన్యతను మనం వివరిస్తూ పోతూ ఉన్నాం అలా చూస్తే వేదకాలం నుంచే ధ్వని శాస్త్రంలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరచడం అనేది జరిగింది దీన్నే మనము అకాస్టిక్స్ అనేటటువంటి ఒక విభాగంగా చెప్పుకుంటూ ఉన్నాం భౌతిక శాస్త్రానికి సంబంధించిన విభాగంగా మరి ఇక్కడ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో సైతము కొన్ని వేల మందికి ఏకకాలంలో బోధించగలిగేటటువంటి అంశాలు మనకు ధ్వని శాస్త్రం ఆధారంగా అభివృద్ధిపరచబడ్డాయంటే అప్పటికే ధ్వనిశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఎంతగా ఉందో మనం గుర్తించవచ్చు ఈ క్రమంలో వెలుగు చూసినటువంటి సంగీతము సప్తస్వర విభజన ఏదైతే ఉందో ఇది ధ్వనిశాస్త్రం శాస్త్రం యొక్క అభివృద్ధికి మరింత బాటలు వేసినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు తద్వారా ప్రపంచంలోనే సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా రసాయన శాస్త్రంలోనూ భారతీయులు విశేషమైనటువంటి కృషి సరిపినట్లుగా మనకు కనిపిస్తుంది ఆచార్య నాగార్జునుడు సైతము రసాయన శాస్త్రంలో కీలకమైనటువంటి పరిశోధనలు చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది రసయోగము అనేటటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రక్రియ అదేవిధంగా పరుస వేది అనేటటువంటి విద్యల ద్వారా మామూలు పదార్థాలను బంగారంగా మార్చగలిగేటటువంటి సాంకేతికతలను వారు అప్పటికే అభివృద్ధి పరిచినట్లుగా మనకు చరిత్రలో వివరించడం అనేది జరిగింది మరి అలా చూస్తే భారతీయ విజ్ఞానవేత్తల యొక్క రసాయన శాస్త్ర అభిరుచి అభిరుచి కావచ్చు అభివృద్ధి కావచ్చు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ రకమైనటువంటి అధ్యయనాలు కాలక్రమంలో సంగ్రహణకు ఔషధ శాస్త్రంలో అదేవిధంగా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలలో ఉపయోగించడం అనేది గమనించవచ్చు ఈ రకంగా చూస్తే విష పదార్థాలు అదేవిధంగా వాటి యొక్క విరుగుడు అంటే తేలు కరిచినప్పుడు కావచ్చు పాము కరిచినప్పుడు కావచ్చు అవి మన శరీరంలోకి విడుదల చేసేటటువంటి విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తటస్థీకరించినప్పుడు మాత్రమే ఆ విష ప్రభావం నుంచి మానవుడు కోలుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి విరుగును కనుగొనేటటువంటి మార్గాలు కావచ్చు అదేవిధంగా ఆమ్లాలు క్షారాలకు సంబంధించినటువంటి భావనలు లోహ లవణాలు మినరల్స్ అంటున్నాం కదా వీటికి సంబంధించినటువంటి తయారీ అదేవిధంగా ఔషధ రంగంలో ప్రముఖంగా జంతువులు వృక్షాలు మరియు ఇతర పదార్థాలకు సంబంధించి వాటిని వేడి చేసినప్పుడు వెలువడిన చూర్ణం ఆధారంగా ఔషధాలు చేసేటటువంటి సంస్కృతి ప్రాచీన కాలం నుంచే వెలుగులోకి రావడం అనేది జరిగింది మరి దీనికి ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనకు భస్మీకరణం అనే ప్రక్రియ కనిపిస్తుంది అదేవిధంగా స్వేద స్వేదనము ఉత్పతనము బాష్పోత్పత్తి వంటి అంశాలలో వీరికి విశేషమైనటువంటి ప్రతిభ ఉన్నట్లుగా మనకు వెల్లడి కావడం జరిగింది అదేవిధంగా చూస్తే వైద్యశాస్త్రంలో పాదరస ప్రక్రియలను వివరించినటువంటి తాంత్రిక గ్రంథాలు సైతము రసాయన శాస్త్ర జ్ఞానానికి ఆధారాలైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇంత క్రితమే చెప్పుకున్నాం భారతీయ తాంత్రిక సాంప్రదాయం అనేది నిగూఢమైనటువంటి విద్యతోటి మూఢ ఆచారాలతోటి ఉన్నా కూడా అది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి కాలక్రమంలో దోహదపడినటువంటి అంశాలు వివరించుకున్నాం అలా చూస్తే భారతీయుల యొక్క రసాయన శాస్త్ర అభిరుచి అనేది అత్యంత అమోఘమైనదిగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ రసాయన శాస్త్రానికి సంబంధించి చూస్తే ఇక్కడ రాజు రాజరిక పాలనలో సైతము వీరి యొక్క రసాయన శాస్త్ర అభిరుచి అనేది మనకు కనిపిస్తుంది ఈ క్రమంలో చూస్తే పోత ఇనుమును కనుగొనడంతో గుప్తుల కాలంలో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే రంగులు వేయడం కావచ్చు తోళ్లను శుభ్రపరిచేటటువంటి క్రమంలో కావచ్చు సబ్బుల యొక్క తయారీ గాజు సిమెంట్ వంటి తయారీ పట్ల వీరు అంటే భారతీయ విజ్ఞానవేత్తలు రోమన్లకు మార్గదర్శనం చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే నేటికీ తుప్పు పట్టనటువంటి అశోక స్తంభం కావచ్చు అదేవిధంగా అత్యంత దృఢత్వాన్ని కలిగి ఉన్నటువంటి డమాస్కస్ కత్తుల తయారీ కావచ్చు ఉక్కుకు పదును పెట్టి కత్తులు బల్లెలు వీటికి సంబంధించినటువంటి తయారీని అదేవిధంగా బాణాలను తయారు చేసేటటువంటి అంశాలలో భాగంగా వీటిని పదును పెట్టేటటువంటి విధానాలు కావచ్చు భారతదేశానికి సంబంధించినటువంటి లోహ సంగ్రహణ శాస్త్ర ప్రగతిని ఇవి తేటతెల్లం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ క్రమంలో చూస్తే క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నాటికి పారిశ్రామిక రసాయన శాస్త్రంలో యూరప్ను మించినటువంటి అభివృద్ధి భారత్లో కనిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే పారిశ్రామిక విప్లవం అనేది మనకు యూరప్లో కనిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికంటే ముందే భారతదేశంలో ఇట్ ఇటువంటి ప్రగతి కనిపిస్తున్నట్లుగా మనం గమనించాల్సి ఉంటుంది అదేవిధంగా వైద్యశాస్త్రంలో సైతం భారతీయులు అమోఘమైనటువంటి కృషి చేసినట్లుగా మనందరికీ తెలుసు ప్రాచీన వైద్య పద్ధతి అయినటువంటి ఆయుర్వేదం సైతము ఇప్పటికీ కూడా వాడుకలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే వేర్ల సహాయంతో ఔషధ మొక్కల సహాయంతో అక్కడ మూలికలను మూలికల నుంచి ఈ ఔషధాలను తయారు చేసి వినియోగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విభాగంగా ఆయుర్వేదం అనేది మనకు కనిపిస్తుంది అనేకమైనటువంటి శరీర రుగ్మతలకు నివారణ ఉపాయాలను ఆయుర్వేదం ద్వారా మనము తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది ఇలా చూస్తే ఆత్రేయ మహర్షి స్థాపించిన ఆయుర్వేదం అనేది వేదాంగంగా ఋగ్వేదంలో భాగంగా కనిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అంతేకాకుండా వైద్యశాస్త్రంలో ప్రముఖంగా వినిపించేటటువంటి పేరు ధన్వంతరి ఇతను దేవతల యొక్క వైద్యుడిగా చరిత్రలో కనిపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు అదేవిధంగా రోగాలకు సంబంధించి రోగాల నివారణ సందర్భంగా ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలనేటటువంటి అంశాలన్నీ కూడా మనకు అధర్వన వేదంలో ప్రముఖంగా ప్రస్తావించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ బాల సంహిత అనేటటువంటిది ఆయుర్వేదం గురించి అదేవిధంగా అగ్నివేషుడు రచించినటువంటి అగ్నివేశ సంహిత కశ్యపుడు రచించినటువంటి కశ్యప సంహిత చరకుడు రచించినటువంటి చరక సంహిత అదేవిధంగా సుశ్రుత సంహిత అనేటటువంటివి అత్యంత ప్రముఖమైనటువంటి భారతీయ వైద్య విజ్ఞాన శాస్త్ర గ్రంథాలుగా ఎన్సైక్లోపీడియాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి రోగ నిర్ధారణలో సైతము మూత్ర పరీక్ష నాడీ పరీక్షల వంటివి వాడుకలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే వైద్యాలను అంటే రోగాలను నిర్ధారించేటటువంటి క్రమంలో ఇవి నేటికీ కొంత వినియోగంలో ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది వీటితో పాటుగా చికిత్సా పద్ధతులైతే ఆరోగ్యము రక్షణ ఆహారము మరియు విసర్జన పద్ధతులు ఔషధాల మీద ఈ చికిత్సా పద్ధతులు ఆధారపడి ఉన్నట్లుగా భారతీయ వైద్య విజ్ఞానవేత్తలు ఆనాటికే వివరించినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ భారతీయ వైద్యశాస్త్రంలో ప్రముఖంగా చూస్తే శరీర నిర్మాణ శాస్త్రం అనేది అంటే ఇది ప్రాచీన కాలం నుంచి అభివృద్ధి చెందుతుందని చెప్పుకున్నాం ఇక్కడ గుహల అంతర్భాగాలలో మానవుని యొక్క చిత్రాలను చిత్రించడం ద్వారా ప్రాచీన మానవుడు శరీర ధర్మశాస్త్రానికి శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన భావనలు ప్రముఖంగా పెంపొందించుకున్నాడని చెప్పుకున్నాం ఆ క్రమంలో కాయ చికిత్స అంటే అనారోగ్యం కలిగినటువంటి సందర్భాలలో ఏ విధమైనటువంటి మందులు తీసుకోవాలనేటటువంటి అంశాలు గృహ చికిత్స తంత్రము దీన్ని శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి అంశంగా చెప్తూ ఉన్నాం విషతంత్రము స్త్రీరోగ శాస్త్రము వాజీకరణ తంత్రం అనేటటువంటి శాఖలు భారతీయ వైద్య శాస్త్రంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా చూస్తే భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో భాగంగా ప్రపంచానికి అందించినటువంటి ఒక అద్భుత ఔషధంగా మనకి ఇక్కడ సర్పగంధి అనేటటువంటి భారతీయ వైద్య మూలికలు నేటికి కూడా పాశ్చాత్య వైద్య విధానాలలో సైతము విశేషంగా ఉపయోగిస్తున్నటువంటి క్రమాన్ని చూడవచ్చు సో ఇలా చూస్తే స్ఫోటకాన్ని నివారించేటందుకు టీకాలు ఉపయోగపడతాయని ఆనాడే భారతీయ వైద్య విజ్ఞానవేత్తలు వివరించడం జరిగింది ప్రస్తుతము మనం చేపడుతున్నటువంటి ఇమ్యునైజేషన్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలంగా మరి ఆనాటి భారతీయ విజ్ఞానవేత్తల యొక్క కృషిని మనం పేర్కొనవచ్చు అదేవిధంగా చూస్తే వేదకాలంలోనే శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి ప్రాధాన్యతలు కనిపిస్తూ ఉన్నాయి మానవ శరీరం అనేది వాయువు అగ్ని ఆకాశం మరియు భూమి నీరు వంటి పంచ ధాతువులతో నిర్మితమైందన్నట్లుగా ఆయుర్వేదం అనేది వివరిస్తూ ఉంది దీంట్లో వచ్చేటటువంటి మార్పుల ఆధారంగానే ఆరోగ్యం కానీ అనారోగ్యాలు కానీ సంపూర్ణంగా ఏర్పడతాయనేటటువంటిది వైద్య విజ్ఞాన శాస్త్రం అనేది వివరించడం జరిగింది ముఖ్యంగా చూస్తే వాయువు అగ్ని నీరు వంటి ఈ మూడు ధాతువుల మీదనే ఈ ఆరోగ్యం అనేది అనారోగ్యం అనేది అంశాలు ప్రభావితం అవుతాయని వీరు వివరించడం అనేది జరిగింది మరి ఇలా చూస్తే భారతీయ విజ్ఞానం అనేది అత్యంత ప్రాచీనమైనదిగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ప్రతి రంగంలోనూ తనదైనటువంటి ముద్రను భారతీయ విజ్ఞానవేత్తలు వేసినట్లుగా మనకు తేట తెల్లం కావడం అనేది జరుగుతుంది దురదృష్టవశాత్తు బ్రిటిష్ వారు ఏలినటువంటి కాలంలో భారతీయ విజ్ఞానమంతా ఇతర దేశాలకు తరలిపోవడంలోనూ భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కుంటుపడంలోనూ దోహదపడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం సో ఇలా భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఆధునిక యుగంలో సైతము తమదైనటువంటి ముద్రను వేస్తూ ఉండడం అనేది చూస్తూనే ఉన్నాం మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు